श्रीधरगट्ट ग्रामంలో నూతనంగా నిర్మించిన సచివాలయం సందర్శించిన జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కుప్పంకు చెందిన కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ తదోనలలో బీజేపీ నేతల తంగిరాల అశోక్ రెడ్డి మరియు కిషోర్ రెడ్డి అక్రమ అరెస్టు డిటైల్స్ చూస్తే విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ గోకుల్ పార్క్ శ్రీకృష్ణ ఆలయంలో రాధాకృష్ణ మహోత్సవానికి యాదవ మహిళలు మల్కాపురం వెంకన్నపాలెం కొత్త నక్కవానిపాలెం చెక్ పోస్ట్ ఎదురువారిపాలెం గాజువాక తెల్లని చీరలు ధరించి గోకుల్ కృష్ణ ఆలయంకి పాలు పెరుగు వెన్న తీసుకొని 200 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎవరు ఊహించని విధంగా ఘోరం జరిగింది ఒక్కసారిగా అందరూ పరుగులు తీశారు ఏం జరిగిందన్న భయంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు విశాఖ జిల్లాలోని శ్రీహరిపురంలో గ్యాస్ సిలిండర్ పేలి ఓ కుటుంబంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదంలో నివాస గృహం పూర్తిగా ధ్వంసమైంది గురువారం తెల్లవారుజామున శ్రీహరిపురంలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ ఇంట్లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులైన నారాయణమ్మ బుర్ర నవీన్ తీవ్రంగా గాయపడ్డారు ఈ విస్ఫోటనం పేలుడు ఘటనతో చుట్టుపక్కల ప్రజలు ఉలిక్కిపడ్డారు అధిక శాతం మంది భయంతో వణికిపోయారు చుట్టుపక్కల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఆ సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని చూసి జరిగిన సంఘటన చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ కి తరలించారు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్ మండలం శ్రీధరగుట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని రైతు భరోసా కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సందర్శించి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు అనంతరం వన్ టైం సెటిల్మెంట్ కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు అది కంపోస్ట్ చేస్తారు
ప్లాస్టిక్ ఇలాంటి చెత్త ఇవాళ కనేకల్ మండలంలో ముందు చెక్కల వడికి అనే కమాండ్ సచివాలయం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అక్కడ సిబ్బందితో వాలంటీర్స్తో ఇన్ఫెక్ట్ అయ్యి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎలా చేస్తున్నాము ఏంటి అనేది ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి ఇప్పుడు మన ప్రయారిటీ ప్రోగ్రామ్ హౌసింగ్లో సంపూర్ణ హక్కు పథకం నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడి స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది. అవే కాకుండా మనకి నెక్స్ట్ కనేకల్లో ఎస్డబ్ల్యూటీసీ మనకి ఇప్పుడు 100 డేస్ ప్రోగ్రామ్ ఈ ఆంధ్రప్రదేశ్ 100 డేస్ ప్రోగ్రామ్లో భాగంగా స్వచ్ఛ సంకల్పంలో భాగంగా మనం అన్ని చోట్ల ఈ ఎస్డబ్ల్యూటీసీ షెడ్లు ఏ పంచాయత్ అన్నా కూడా షెడ్లు నిర్మించుకొని తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ఊర్లో అందరినీ మొబిలైజ్ చేసి కలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చినప్పటికీ తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేయడము పొడి చెత్త ఇలాంటివన్నీ కూడా వేస్ట్ ప్రాసెస్ చేసే వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్కి రోడ్ వేసే వాళ్ళకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అమ్మాలి. దాని ద్వారా పంచాయతీ కూడా ఆదాయం ఒకటి వస్తుంది. రెండోది పూర్తిగా మనకి ఊరు కూడా చెత్త అవి ఎక్కడెక్కడ కనిపించకుండా మేనేజ్ చేయడానికి సాలిడ్ వేస్ట్ మేనేజ్ చేయడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కనేకలు అయితే మేజర్ పంచాయతీ కాబట్టి షెడ్ అయితే బాగానే నడుస్తుంది. ఇప్పటివరకు ఎరువు కూడా దాదాపు 700 కేజీలు అమ్ముతున్నారు. సో డెఫినెట్గా మంచిగా నడుస్తుంది. బట్ పెద్ద పంచాయతీ ప్లస్ లెగసీ వేస్ట్ కూడా ఇంకా ఉంది కాబట్టి ఇంకా కూడా దాన్ని కృషి చేసినట్లయితే డెఫినెట్గా వేస్ట్ మేనేజ్మెంట్ ఇంకా బాగుంటుంది. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు కుంటలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు నీట మునుగుతున్నాయని రైతులు లబోదిబోమంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. గత 20 సంవత్సరాల నుండి నిండని చెరువులు ఇప్పుడు పొంగి పొర్లుతున్నాయని, వర్షపు నీటి ప్రవాహానికి సుమారు 150 హెక్టార్లలో వరి వేరుశనగ పంట మునిగిపోయిందని, దాదాపుగా 1 కోటి రూపాయల దాకా నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నల్లమాడ గ్రామానికి చెందిన రైతులు షరాబు సుబ్బాచారి, డి చెల్లోపల్లి గ్రామ నివాసి కాలసముద్రం శివప్ప, ఆకుల వెంకట రామన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నా 2 ఎకరాలు సాగు చేసినావు? 2 ఎకరాలు సాగు చేసినానప్ప. ఏమి ఇది అంతా కొంత పచ్చగుంది, కొంత తాలు ఎండిపోయింది, ఏం పరిస్థితి ఇది? యాదు కొంత వర్షం ఎక్కువ అయిపోయి ఉరుములు మెరుపులు వర్షాలు ఎక్కువ అయిపోయి నీళ్ళు ఎక్కువ అయిపోయి పంట పడిపోయి కుళ్ళు పడిపోయింది. ప్రభుత్వం తరపున ఏమన్నా సాయం చేస్తే ఏమన్నా రైతుకు రకము, లేదంటే రైతు చాలా చెడిపోతాడు. ఎంత వచ్చింది నీకు పెట్టుబడి? వచ్చింటుంది 80-90 వేలు వచ్చింటుంది ఖర్చు పెట్టుబడి. 2 ఎకరాలు చేసినావు సాగు? 2.5 ఎకరా ఉంటుంది. ఒక ఎకరా ఎక్కువ ఉంది ఆడ, అది సర్వే నెంబర్ అది వేరు. అంతా 3 ఎకరాలు అంత కలుపుకుంటే 3 ఎకరాలు అవుతుంది. అంటే ఇది యాదికి నువ్వు ఏమి మందులు స్ప్రే చేయలేదా? 3 సార్లు మళ్ళీ చేసిన ఈ వ్యాధికి కంట్రోల్ కాలే. ఆ యాదికి వర్షాలు ఎక్కువ విపరీతంగా ఉరుములు మెరుపులు పడిపోయి గాలి ఎక్కువ అయిపోయి పడిపోయా. నువ్వు మందులు ఎవరినాడు స్ప్రే చేసినావు? అగ్రికల్చర్ ఆఫీస్లో చేసిన అడిగినాము, కదిరిలోనే అడిగినాము, వాళ్ళు మందులు ఇచ్చినారు. వాళ్ళ తరపున కొట్టినాము,
అది ఖర్చు ఖర్చు వచ్చినా వేస్ట్ ఖర్చు అప్పులు చేసేది మందులు కొట్టేది అది కంట్రోల్ కాల అది నేర్చకపోతుంది అందులోకి వర్షాలు ఎక్కువైపోయా నీళ్ళు నిలుచుకొని ఉరువుల మెరుపులతో అంత భూమి కంటుకొని పోయి కొంత అంత కుళ్ళిపారి చెడిపోయింది దీని నుంచి బయటపడాలంటే ప్రభుత్వం తరఫున ఏమన్నా సహాయపడితేనే ఏదో అంత ఏదో రైతు బయటపడతాడు లేదంటే రైతు పడాలంటే చాలా బరువు సమస్య చెప్పేద్దాప్ప ఎన్ని ఎకరాలు పెట్టినావు మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరాకి ఎంత వచ్చింది పెట్టుబడి ఎకరాకి 30 లక్షలకు వచ్చింది 30 వేలు అంటే 120 వేలకు పైన ఖర్చు మూడు ఎకరాలకి మూడు ఎకరాలకి మొత్తం మూడు ఎకరాలు పడిపోయిందా మా అమ్మడి మూడు ఎకరాలు పడిపోయింది మూడు ఎకరాలు పడింది ఒక ఎకరా కంప్లీట్గా నీళ్ళలో మునిగిపోయింది అడ్డం పోతాడు నీళ్ళు ఇది ఏ రకము ఇవి ఒడ్లు ఇవి సిరి సిరి ఎట్లా తెచ్చినావు సీడ్స్ ఇవి సీడ్స్ అప్పుడు 5 కేజీలు వచ్చి 10 కేజీలు వచ్చి 1,050 రూపాయలు మొత్తం సేద్యాలకు కానీ ఎంత ఉంది సేద్యాలకు దానికి దీనికి అంతా 120 వేలు అయింది మూడు ఎకరాలకు మూడు ఎకరాలకు ఏమాత్రం మీకు ఉపయోగపడే మడి అయితే లేదు మీకు లేదు 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 ఏం చదువుతాను శాంతిగా మరి రైతే నాశనం అయిపోయినట్లంతే ఇంకా పంటలు పెట్టాలన్నా కూడా భయపడం ఇంకా ఏం పంటలు పెట్టాలన్నా భయం రైతు లేబర్ ఎక్కువ లేబరు 500లన్నే మగవాళ్ళు రారు 300లన్నే ఆడవాళ్ళు రారు ఖర్చులు ఎక్కువ పెట్టుబడులు అన్నీ పెట్టనిచ్చి ఇట్లా నాశనం పంట బాగా అయినది అది మంచి పంట అయింది పంట అయింది నాగాతం ఉండే పంట ఇవిడు ఇట్లా అయిపోయింది ఎప్పుడు ఎప్పుడు ఈ విధంగా అయింది అది మొత్తము ఇప్పుడు 10 రోజుల ముందు ఇట్లా అయిపోయింది అది 10 రోజుల ముందు బాగుంది 10 రోజుల ముందు ఇట్లా అయిపోయింది ఎందుకు ఇట్లా అయింది అది వానతోనే వాన ఆడంత కుళ్ళు పారినట్లంత మడి అంత మీకు చెరువు నీళ్ళు ఇక్కడ వచ్చా ఏమన్నా చెరువు నీళ్ళు ఇక్కడ పైన నుండి వంకలు వస్తాయి వంక వంకొచ్చి వంకబడింది మరి ఏం చేయమంటావు ఇప్పుడు సంబంధిత అధికారులు ఏదన్నా సాయం చేస్తారేమో ఆదుకుంటారేమో అనేది మా ఆశ చెప్పినాము సంబంధిత అధికారులకు రెస్మెంట్ ఏమో ఇంతవరకు ఎవరు కావాలి ఎప్పుడు చెప్పావు నువ్వు నేను చెప్పి కూడా 4 రోజులు 5 రోజులు ఎవరు చెప్పినావు ఎవరు మీకట్ వచ్చే అడిగింటే చెప్పినాము సంబంధిత అధికారులకు తెలియజెప్తేనే కదా వచ్చి మీకు ఈడ చూసి మీ నష్టపరిహారము కన్నా అంచనా వేసుకొని వాళ్ళు మీకు ఏదన్నా వాళ్ళు ఎవరైంది మాకు అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి 3 రోజుల క్రితం హార్ట్ స్ట్రోక్ రావడంతో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం కోలుకోవడంతో నియోజకవర్గ ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు ఊరూరా అభిమానులు పూజలు జరుపుకున్నారు మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రీధర్ రెడ్డి అభిమానులు కదిరి సాని వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ జాహిదా బేగం ఎన్హెచ్ బాషా తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు 101 కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా కదిరి సాని వేణుగోపాల్ మాట్లాడుతూ తమ నాయకుడు 10 కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థించామన్నారు ఎవరు
అట్లా పట్టుకో అన్న వచ్చి అది తిరుగుతా ఉంది మా ఎమ్మెల్యే గారికి ఆరోగ్యం బాగలేదని వెంటనే మేము అందరం కలిసి మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా మా సెబ్బీరు నారాయణ స్వామి అలాగే రవి అందరూ కలిసి 101 టెంకాయ కొడతామని మొక్కుకోవడం జరిగింది. మా ఎన్హెచ్ భాషన్న గారు మా జయన్ చంద్రమాన్ గారు అందరం కలిసి మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఆరోగ్యం వెంటనే మెరుగుపడడం మా అందరికీ మేము పోయి భాషన్న గారు నేను పోయి మాట్లాడించిన వెంటనే ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రతి కార్యకర్త బాగుండడా అని అడగడం చాలా సంతోషకర విషయం. ఈరోజు మేమందరం కలిసి ఆయన వెంటలో ఆయన బాటలు నడచడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసిన సేవా కార్యక్రమం చూసినాం. దుద్దుకుంట అపర్ణమ్మ గారు కానీ దుద్దుకుంట రాజేశ్వరమ్మ గారు కానీ హరినాథ్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు ఎవరైనా సరే ఎవరు కూడా వాళ్ళ ఇంటికి పోయినారంటే గడప తొక్కినారంటే ప్రతి ఒక్కరికి భోజనం పెట్టడం కానీ టీ కాఫీ ఇచ్చి పంపించడం కానీ ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి మాట్లాడించడం కానీ వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఈరోజు మా ఎమ్మెల్యే గారికి ఆరోగ్యం నుంచి మెరుగుపడడానికి చాలా కృషి చేశాయని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఈరోజు మా కార్యకర్తలందరూ కూడా కలిసి టెంకాయలు కొట్టడం చాలా సంతోషకర విషయం నేను భావిస్తున్నా. అదేవిధంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారికి ఒకటే ఆలోచన, ఎప్పుడు కూడా నియోజకవర్గంలోని ప్రతి బిడ్డ బాగుండాలా, ప్రతి ఒక్క రైతు బాగుండాలనే సదు ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన అభివృద్ధి బాటలో జరగాలని సదు ఉద్దేశంతో ఉన్నారు. మా ఎమ్మెల్యే గారికి ఒకటే ముఖ్య కోరిక, 193 చెరువులు నింపడమే ఆయనకు ముఖ్య కళ. ఈరోజు ఆయన వరదేవుడు కరుణించి వెంటనే ఈరోజు 2.5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా 20 సంవత్సరాల నుంచి నిండని చెరువులు కూడా నిండి మరవపోవడం మాకందరికీ చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఖచ్చితంగా ఆయన కంపల్సరీగా పుట్టపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను నేను విశ్వసిస్తున్నా. అదేవిధంగా ఈరోజు చూసినాం మొన్ననే వెంటనే పాలిటెక్నిక్ కాలేజీ కానీ 865 కోట్ల ప్రాజెక్టు నల్లమాడకు అమ్మడుగూరుకు ఒడిశా మండలాలకి ప్రాజెక్టు తీసుకురావడం, ఎప్పుడు కూడా ఆయన అందరి ఆలోచన ఆయన ఆలోచన ఒకటే పుట్టపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని సదుద్దేశంతో ఆయన ఉన్నారు. ఆయన వెంటనే ఆయన వెను వెంటనే మేము నడచడానికి సిద్ధంగా ఉండం. ఎప్పుడు కూడా ఆయన టెన్షన్ పెట్టుకోవాల్సిన పని లేదు. మేమందరం కూడా ఆయన బాటలో నడచడానికి సిద్ధంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక్కసారి దుద్దుకొండ సీరెడ్డి గారి నాయకత్వం గట్టిగా చిత్తూరు జిల్లా తిరుపతి మున్సిపల్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతిని మహాసముద్రంగా మార్చవద్దని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. గురువారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, నగర కార్యదర్శి జే విశ్వనాథులు, ప్రగతినగర్ దేముడు కాలనీ, ఏబి బర్ధన్ కాలనీ, ఆటో నగర్, కొరమేనుగుంట, వేదాంతపురం, మార్క్స్ నగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తిరుపతిలో గురువారం ఎక్కడ చూసినా వరద చెరువులను తలపించే విధంగా మారిందని, ఈ సమస్యలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని వారు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు నిర్ణయాలు తీసుకుని తిరుపతికి వరద ముప్పు నుంచి కాపాడాలని కోరారు. అలాగే వరద బాధితులకు అండగా నిలిచి తగిన సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. నమస్తే సార్, సార్ సార్ విశ్వనాథ్ సార్, సిపిఐ నగర కార్యదర్శి సార్. సార్ సార్ 3వ డివిజన్లో ప్రగతి నగర్లో సార్ ఇల్లు బాగా ఒడిచిపడింది మొత్తం. ఒక ఇల్లు పూర్తిగా బాగా మునిగింది సార్. చాలా పేదోడు మేస్త్రి కార్పొరేటర్ కూడా వచ్చి ఉన్నారు. ఒకసారి పరిశీలిస్తే ఇంటికి కూడా సహాయం చేయాలి సార్. సరే సరే. ఓకే.
తిరుపతి మహానగరంగా విస్తరిస్తున్నటువంటి తరుణంలో ఇవాళ మద్రాస్ లేదా నెల్లూరు బీచ్కి దగ్గరగా ఉన్నటువంటి నెల్లూరు కానీ వాటన్నిటినీ మహాసముద్రాలని తలపించే పద్ధతిలో తిరుపతి మారబోతా ఉంది. తిరుపతి నగరం సముద్రాలకి మేమేం తక్కువ కాదన్నట్టుగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనంతటికీ మున్సిపల్ అధికారుల పూర్తి వైఫల్యం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం, దీని అభివృద్ధి పేరుతో సరైనటువంటి పద్ధతులలో నిర్మాణాలు చేపట్టకపోవడంతోనే ఇలాంటి దుస్థితి తిరుపతికి రావడం అత్యంత బాధాకరం. దీని నుంచి ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవాలంటే మున్సిపల్ అధికారులు తప్పనిసరి పరిస్థితులలో అటు తుడా అటు టీటీడీ ఇటు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు సమన్వయంతో తప్పనిసరిగా దీనిపైన ఒక కమిటీ వేసి ఈ సమావేశం ద్వారానే సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి తిరుపతికి రాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపైన ఉంది. కానీ మున్సిపల్ అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు. ఇచ్చిన విడిగా ఇష్టం వచ్చినట్టు కట్టడాలు కడుతూ ఉన్నా చూస్తూ ఊరుకోవడం, లంచాలు దిగమింగడం, ఎక్కడ పడితే అక్కడ రోడ్లన్నీ తవ్వేసి అట్టే వదిలేయడం, దాని ద్వారా పాదాచారులకి, వాహనదారులకి, అదేవిధంగా ప్రజలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇది అత్యంత బాధాకరం. కాబట్టి తిరుపతి నగరంగా ఉండాలి తప్ప తిరుపతి మహాసముద్రంగా మారకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది. ఆ దిశగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టితే ఈరోజు ఇళ్లలోకి వచ్చేసిన నీళ్లు పూర్తిగా పేదలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈడ కనబడేటటువంటి కూడా శరీరం కాదు ఇది, ఈడ నడిచిస్తున్నారు. ఇదంతా ఈది, ఈ వీధిలో వచ్చేటటువంటి వీధిని సముద్రంగా మారుస్తున్నటువంటి మున్సిపల్ అధికారుల యొక్క తీరు మారాలి. ఈరోజు ప్రజా పరిపాలన వచ్చింది. ఈ ప్రజా పరిపాలనలోనైనా ఈ తిరుపతిని మహాసముద్రంగా మార్చకుండా తిరుపతి నగరంగా ఉంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చిత్తూరు జిల్లా కుప్పం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కుప్పంకు చెందిన వైఎస్ఆర్ పార్టీకు చెందిన కృష్ణ రాఘవ జయేంద్ర భారత్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు కలెక్టరేట్లో జేసీ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారి పి రాజాబాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాఘవ జయేంద్ర భరత్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సీటుకి నామినేట్ చేయబడి ఉన్నాను. భగవంతుని మీద ప్రమాణం చేసి చట్టం నిర్దేశించిన విధంగానే భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని, దాని సమైక్యత మరియు సర్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో బీజేపీ నేతల తంగిరాల అశోక్ రెడ్డి మరియు కిషోర్ రెడ్డి అక్రమ అరెస్టులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిసిన గండ్ల శ్రీనివాస్ ఖండించారు. అనంతరం స్థానిక శివసదన్లో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి హిందూ ధర్మం పట్ల కానీ హిందూ మతంపై జరుగుతున్న వివక్ష గురించి రాష్ట్ర స్థాయిలో బీజేపీ పోరాటం ఎన్నో పోరాటాలు చేస్తుంటే
రాష్ట్ర ప్రభుత్వం మాపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, ఇదే తరహా వ్యవహారం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో హిందూ మత వ్యతిరేక చర్యలను మంత్రి సురేష్ పోలీస్ డిపార్ట్మెంట్ తన గుప్పెట్లో పెట్టుకుని ప్రోత్సహిస్తున్నారని, ఎమ్మెల్యే పదవి నుంచి మంత్రి పదవి చేపట్టిన వరకు తన రాజకీయ జీవితంలో హిందూ వ్యతిరేకత చర్యలను మొదటి నుంచి ప్రోత్సహిస్తూ మతపరమైన రాజకీయం చేస్తున్నాడని అన్నారు. నియోజకవర్గంలో హిందూ వ్యతిరేక చర్యలను తిప్పికొట్టే విధంగా మా కార్యకర్తలు నాయకులు పనిచేస్తుంటే వారిపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గపుమైన చర్య అని, వ్యవహరిస్తున్న తీరుపై త్వరలో తమ న్యాయ పోరాటానికి దిగుతామని, జిల్లా కలెక్టరేట్ ముందు తమ నిరసన తెలియజేస్తామని మీడియాకు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు దోర్నాల మండలం పార్టీ అధ్యక్షుడు సురవరం గండి వీరారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగప్రసాద్, మహిళా నాయకురాలు హనీబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, మనందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ధర్మం పట్ల కానీ, హిందూ సమాజం పట్ల కానీ జరుగుతున్నటువంటి వివక్ష విషయంలో దోర్నాల మండలంలో హిందూ ధర్మం గురించి పోరాటం చేస్తున్నటువంటి తంగిరాల అశోక్ రెడ్డి మీద, వారి సోదరుడు కిషోర్ రెడ్డి మీద నిన్న అక్రమ అరెస్టు, అలాగే కేసులు బనాయించడాన్ని ఆ వివక్షకు నిదర్శనంగా చెబుతూ భారతీయ జనతా పార్టీ పూర్తిగా వారికి మద్దతు తెలియజేస్తుంది. ఎవరైతే హిందూ ధర్మం పట్ల పోరాటం చేస్తుంటే అశోక్ రెడ్డికి మద్దతు తెలియజేస్తూ అక్రమ కేసుల విషయంలో నిరసన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ చేపట్టబోతుంది. గత కొద్ది రోజులుగా ఈ యొక్క ఎర్రగొండపాలెం అసెంబ్లీలో మొదటగా పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో గిరిజనుల మీద దాడి జరిగింది. ఆ గిరిజనుల మీద జరిగినటువంటి దాడిని భూ వివాదంగా మార్చి మత మార్పిడి అంశమైనప్పటికీ కూడా భూ వివాదంగా మార్చి మత మార్పిడి అంశాన్ని మాయ చేయడం జరిగింది. అలాగే బల్లేపల్లి చెంచుగూడెంలో జరిగినటువంటి ఇష్యూను మాయ చేసి దాని విషయంలో పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా మత మార్పిడి చేసి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులకు మద్దతుగా ఈరోజు అశోక్ రెడ్డిని అరెస్ట్ చేయడం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రివర్యులు, శ్రీ ఆదిమూలపు సురేష్ గారు మతం పట్ల, మతం ప్రచారం పట్ల వారికున్న ప్రేమకు చాలా ఎర్రగొండపాలెం. వీరు ఎమ్మెల్యే కాకముందు ఏ కొండ మీద కూడా సిల్వర్ లేదు. వీరు ఎమ్మెల్యే అయిన తర్వాత దోర్నాల నుండి మార్కాపురం వెళ్ళినా, ఎర్రగొండపాలెం నుండి మార్కాపురం వెళ్ళినా, ఇటు పక్క నుండి చూసినా కూడా ప్రతి కొండ మీద ఏదో సిల్వర్ కనపడుతుంది. దీనికి ఎన్ఆర్ఈఎస్ నిధులు కూడా విడుదల చేసి ఎన్ఆర్ఈఎస్ నిధులు కూడా వాటికి వాడటం జరిగింది. రాజధాని నిర్మాణానికి ఎన్ఆర్ఈఎస్ నిధులు అనేవి ఉపాధి హామీ, గ్రామీణ ఉపాధి హామీ కోసం, గ్రామాల్లో ఉండేటువంటి రైతు కూలీల ఉపాధి కోసం ఇచ్చినటువంటి నిధులు. అటువంటి నిధులను కూడా మత మార్పిడిల కోసం ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండడం వలన ఈ మత మార్పిడి పెరుగుతూ వచ్చాయి. భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం, దేశం కోసం పనిచేసే పార్టీ, ఇటువంటి వాటికి భయపడదు, ఇటువంటి వాటికి వెళ్ళదు. తంగిరాల అశోక్ రెడ్డి మీద కావచ్చు, వారి సోదరుడి మీద కావచ్చు కేసులు పెట్టినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ భయపడి వెనక్కిపోదు. ఈరోజు ఎస్టీ కమిషన్ నుండి నోటీసులు వచ్చినాయి ఈ జిల్లా ఎస్పీకి, జిల్లా కలెక్టర్కి, ఇక్కడ పోలీసులకు మత మార్పిడి విషయంలో మీరు ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి నోటీసులు రావడం జరిగింది. వీరు ఆ వచ్చిన నోటీసుల విషయంలో స్పందించకుండా, వచ్చిన అంశాన్ని స్పందించకుండా గిరిజనులను తీసుకెళ్ళి గిరిజనుల సంబంధం లేకుండా కొన్ని సంతకాలు పెట్టి సమర్పించడం జరిగింది. మేము అడుగుతున్నాం, బల్లేపల్లి సంఘటన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పాస్టర్లు, ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి పాస్టర్లు, మేము మత మార్పిడి చేస్తామని చెప్పి చెప్పినటువంటి పాస్టర్ల మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మత మార్పిడి అనే దానికి అధికారికంగా ఆమోదం లేకపోయినప్పటికీ, చట్ట పద్ధతి కాకపోయినప్పటికీ, గిరిజనులను మత మార్పిడి చేస్తున్నప్పుడు మార్చడానికి వచ్చినటువంటి వ్యక్తుల విషయంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? పోలీసు వ్యవస్థను ఖచ్చితంగా వ్యవహరిస్తుంది. భారతీయ జనతా పార్టీ వ్యవస్థను గౌరవిస్తుంది, పోలీసు వ్యవస్థను గౌరవిస్తుంది, పోలీసు యొక్క విధానాలను భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది.
ఎక్కడైనా సరే భారతీయ వ్యవస్థను గౌరవించే పార్టీ ఏదైనా రాజకీయ పార్టీ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అయితే అటువంటి పోలీస్ వ్యవస్థలో ఇటువంటి మత మార్పులను ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులు మాత్రం భారతీయ జనతా పార్టీ క్షమించదు, సహించదు. ఈ విషయాన్ని రాష్ట్ర పార్టీ కూడా సీరియస్గా తీసుకుంది. అశోక్ రెడ్డి అరెస్ట్ విషయాన్ని ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా దీని విషయంలో మాట్లాడతారు. ఆల్రెడీ దీన్ని జాతీయ స్థాయి ఖచ్చితంగా తీసుకెళ్తాం. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర పోలీసులు ఎవరైతే తప్పుడు విధానాలతో హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నటువంటి వ్యక్తులను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. రాబో రోజుల్లో ఈ అరెస్టుకు సంబంధించి 2-3 రోజుల్లో ఒంగోలు కలెక్టరేట్ ముందు కూడా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ డేట్ కూడా 2-3 రోజుల్లో ఫైనలైజ్ అవుతుంది. రేపు సుజనా చౌదరి గారు అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా కార్యక్రమం తర్వాత డేట్ ఫైనలైజ్ అవుతుంది. డేట్ ఫైనలైజ్ అయిన తర్వాత అశోక్ రెడ్డి గారి అక్రమ అరెస్టు విషయంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. చివరిగా భారతీయ జనతా పార్టీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ గోకుల్ పార్క్ శ్రీకృష్ణ ఆలయంలో రాధాకృష్ణ మహోత్సవం. శ్రీధరఘట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం సందర్శించిన జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కుప్పంకు చెందిన కృష్ణ రాఘవ జయేంద్ర భరత్, దదోర్నలలో బీజేపీ నేతల తంగిరాల అశోక్ రెడ్డి మరియు కిషోర్ రెడ్డి అక్రమ అరెస్టు. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.